ఆజ్కల్ చేసే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ ఇది విశాఖపట్నం వాసులు, అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లకు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లకు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లకు తాకట్టు పెట్టాడు. కడాన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా పెంచాడు, 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు, R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు, కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్టాల 4 ఎకరాలు ఉంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటారు, దాన్ని కూడా 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. పీడబ్ల్యూ ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు, కడాన సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు, తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా 34 కోట్లు, ఇంకా మిగిలినటువంటి వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండు అదే క్యాపిటల్, సుందర అందమైన పేరు. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను, గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని 1453 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ 5 ఇయర్స్ ఉండేదాన్ని 1689 కోట్లు, ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు 3142 కోట్లు. డిస్కామ్స్ మొత్తం 2,166 కోట్లు డైవర్ట్ చేశారు. ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు 5,242 కోట్లు. పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కామ్స్ ఇవన్నీ 3,143 కోట్ల రూపాయలు ఏపీ ఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఎవ్రీ ఒక సంవత్సరానికి 25.40 కోట్లు నష్టం వస్తుంది. 10 ఏళ్ళు డైవర్ట్ చేశారు, 10 ఏళ్ళు బాండ్స్ ఇచ్చారు, 10x20 చేసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం 250 కోట్లు. వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా 250 కోట్ల రూపాయలు ఒక లాభం వచ్చేది. అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో 250 కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అభయహస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు. ఆ డబ్బులు 2100 కోట్లు ఉంది, దాంట్లో నుంచి 500 రూపాయలు నెలకు వాళ్ళకి పింఛన్ వస్తుంది, అది కూడా తీసుకొని కొట్టేశాడు, అది కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేశాడు. అదే అవన్నీ ఉన్నాయి, అక్కడ ముందే చూపించాను అవన్నీ. అంటే ఇంకా కొన్ని మాకు లెక్కలు రాలేదు, మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి.